నగరంలోని రామంతాపూర్లో జయసూర్య పొట్టి శ్రీరాములు ప్రభుత్వ హోమియో వైద్య కళాశాలలో నూతన భవన సముదాయానికి మంత్రి లక్ష్మణరెడ్డి శంకుస్థాపన చేశారు. ఆడిటోరియం నిర్మాణానికి ప్రభుత్వం 50 లక్షల రూపాయలు అందిస్తుందని ఆయన చెప్పారు. దేశీయ వైద్య విధానానికి పెద్దపీట వేస్తున్నామని, అందుకే కేంద్రం కూడా ఆయుష్ మంత్రిత్వ శాఖను ఏర్పాటు చేసిందని చెప్పారు. రాష్ట్రంలో ఆయుష్ ఆసుపత్రులను విస్తరిస్తామని, ఆయుష్ వైద్య విధానాలను ఆరోగ్యశ్రీలో చేరుస్తామని, దీనివల్ల ఆయుష్ విభాగానికి కూడా ప్రాచుర్యం లభిస్తుందని వెల్లడించారు. రాష్ట్రంలో వెల్నెస్ కల్చర్ను అభివృద్ధి చేసే ఆలోచనలో ఉందని, అల్లోపతి వైద్యుల్లోనూ మార్పు వస్తుందని అన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీ మల్లారెడ్డి, ఎమ్మెల్యే ఎన్విఎస్ఎస్ ప్రభాకర్ తదితరులు పాల్గొన్నారు. కేంద్ర ప్రభుత్వం కూడా మొదటిసారి ఆయుష్ డిపార్ట్మెంట్కు ఒక ప్రత్యేకమైన మంత్రిత్వ శాఖ ఏర్పాటు చేసి ఈ డిపార్ట్మెంట్ ఎంకరేజ్ చేయడం జరుగుతూ ఉంది. కేంద్ర ప్రభుత్వం ఇచ్చే నిధులతో కానీ రాష్ట్ర ప్రభుత్వం ఇస్తున్న నిధులతో ఈ ఆయుష్ విధులు పూర్తిగా రాష్ట్రంలో అభివృద్ధి చేయడానికి ప్రయత్నం చేయడం జరుగుతూ ఉంది. అలాగే రాష్ట్రం అంతటా ఈ వెల్నెస్ సెంటర్ కల్చర్ కూడా జరగడానికి అమలు చేస్తాం. ఏ విధానంలో ఏ స్పెషాలిటీ ఉన్నాయి, ఏ మంచి ఉన్నది, దాన్ని వాడుకోవాలనే ఉద్దేశం. ఇప్పుడు అందరిలో ఒక ఆలోచన వస్తూ ఉంది, అలోపతి డాక్టర్స్లో కూడా ఇప్పుడు అవసరమైన దగ్గర ఆయుష్ను సపోర్ట్ చేయాలన్న విధంగా ఒక ఆలోచన జరుగుతూ ఉంది. అది అవసరం కూడా.